సెక్రటరీ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నిర్మించడాన్ని టీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి తెలంగాణకు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా తల్లి తెలంగాణకు పాలాభిషేకం చేయడం జరిగింది. మన దగ్గర టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నాయకులు వైవీ కావచ్చు, చైర్మన్ అన్నపూర్ గారు వారి మాట తెలుస్తాం. చెప్పండి అన్న, దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? ఈరోజు తెలంగాణ తల్లిని అగౌరవపరిచేటువంటి విధంగా నిన్న సాయంకాలం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం నిర్ణయించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఆ స్థలాన్ని వాళ్ళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అది చాలా తప్పు. తెలంగాణ తల్లిని అగౌరవపరచడమే, సెక్రటేరియట్ దగ్గర మరి పరిపాలకులకు నిరంతరం తెలంగాణ తల్లి గుర్తుకొచ్చే విధంగా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఆ విగ్రహాన్ని యొక్క స్ఫూర్తితోటి పరిపాలన చేయాలని కేసీఆర్ గారు భావించినారు. అందువల్ల మేమేమంటున్నామంటే, ఏ ప్లేస్ అయితే తెలంగాణ తల్లి కొరకు మరి ఒకనాడు అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది, తెలుగు తల్లి విగ్రహాన్ని రోడ్ల వెడల్పులో భాగంగా పక్కకు పెట్టడం జరిగింది. ఆ ప్లేసులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయించినారు. అట్టి ప్లేసే మీకు దొరికిందా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇంకా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద సిటీ ఎక్కడైనా మీరు పెట్టి ఆ రకంగా గౌరవించవచ్చు. మేము కూడా రాజీవ్ గాంధీ గారిని మేము అగౌరవపరిచేటువంటి ఆలోచన మాకేనాడు లేదు. అందుకనే మేము ఈ రోజున రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాం, తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆడ నెలకొల్పాలే. లేని పక్షంలో వచ్చేటువంటి ప్రభుత్వంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి మీ గాంధీ భవన్లో పెట్టడం జరుగుతుంది. ఆ ప్లేసులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని చెప్పి ప్రజలు కూడా, ప్రజాతంత్రవాదులు మేధావులు ఈ విషయాన్ని ఖండించాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇదే విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గారు తెలుస్తుంది. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తున్నారు? ఏదైతే 14 ఏళ్ళ ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణ తల్లి అంటేనే, తెలంగాణ అంటేనే తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొస్తుంది, తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ గుర్తొచ్చే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెక్రటేరియం ముందు ఇంత ముందుకు తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది, కానీ రోడ్డు వెడల్పు చేయడం, ఆ వెడల్పుల ద్వారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీయడం జరిగింది. అదే ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పుదామని కేసీఆర్ గారు అనుకుంటే, ఈరోజు వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం అనేది ఎంతవరకు సబబు? ఈరోజు తెలంగాణ తల్లిని, తెలంగాణ తల్లిని అవమానించే విధంగా ఈరోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం అనేది జరిగింది. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు రాజీవ్ గాంధీ గారిని మేము ఎక్కడ కూడా వారిని కించపరచట్లేము. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు తెలంగాణ ఇయ్యమంటే ఆయన చేతిలో ఉన్నా కూడా తెలంగాణ ఇయ్యడానికి ఆయన ఇష్టపడలేదు. అంటే తెలంగాణ అంటేనే ఒక చిన్న చూపు చూసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేయడం అనేది ఎంతవరకు సబమని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఈరోజు అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, మరి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు సూర్యాపేట అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు అన్న జగదీష్ అన్న సారథ్యంలో ఈరోజు సూర్యాపేటలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నాం. ఒకటే మేము కోరేది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనే ఒక పదాన్ని కూడా ఉచ్చరించని ముఖ్యమంత్రిని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమంత్రిని చేసుకున్న దౌర్భాగ్యం. కాబట్టి ఒకటే, ఆయనకు తెలంగాణ పదం ఉచ్చరించని ముఖ్యమంత్రి ఈరోజు చేస్తున్న చేష్టలన్నీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఏదైతే ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టడం అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అందరూ మాట్లాడుతున్న విషయము. ఇక ముందు అక్కడ పెట్టినా కూడా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కాబట్టి అక్కడ తెలంగాణ తల్లిని విగ్రహాన్ని నెలకొల్పుతామని కూడా మేము అందరం తెలియజేసుకుంటూ, ఇలాంటి తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అనేది జరిగితే మీరు పెట్టండి, ఎక్కడైనా పెడతానికి ప్లేస్ ఉంది, గాంధీ భవన్ కూడా ఉంది, అక్కడ పెట్టండి, కానీ తెలంగాణ అంటేనే తెలంగాణ తల్లి అని చాటి చెప్పిన కేసీఆర్ గారి వాదనలను, నినాదాలను తుంగమడుగులో తొక్క విధంగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని వైస్ చైర్మన్ పుట్టకిషోర్ గారి మాట తెలుస్తాం. చెప్పండి, దీన్ని ఏమి చూస్తున్నారు?
తెలంగాణ ప్రజల దురదృష్టం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోడు, ఆంధ్ర వలసవాదులకు తెలంగాణ వ్యతిరేకులకు సద్దుల మోసినోడు, మరి ఉద్యమంతో సంబంధం లేనోడు ఈరోజు ముఖ్యమంత్రి కావడం, మరి తెలంగాణ అమరవీరుల ఆశయాలు తెలవనోడు ఈరోజు ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ వ్యతిరేక చర్యలకు పూనుకోవడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి, తెలంగాణ ఆనవాళ్ళు చరిత్రలు భవిష్యత్ తరాలకు తెలవాలనే ఒక ఉద్దేశంతో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకోరు. కానీ నాకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమం కూడా ఎవరికి తెలవద్దు, భవిష్యత్తులో కూడా చరిత్రలో ఉండొద్దు అనే ఒక అక్కస్సుతోటి ఈరోజు రేవంత్ రెడ్డి మరి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టకుండా మరి వేరే వేరే విగ్రహాలు పెట్టుకోవాలని చూస్తుండే, ఇది మాత్రం దారుణం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నాకు తెలిసి తెలంగాణ సమాజం అంతా కూడా భయపడతా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఊరూరికి చంద్రబాబు నాయుడు విగ్రహాలు పెట్టే దాన్ని కూడా చేస్తున్నాడని తెలిసింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త, ఈ రేవంత్ రెడ్డిని తరిమి కొడదాం. ఖచ్చితంగా మళ్ళా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా సెక్రటరీ ముందర పునఃప్రతిష్ట చేసే వరకు కూడా పోరాటం సాగిస్తామని సందర్భంగా చెప్పేది ఒకటే ఏంటంటే, ఖచ్చితంగా మాత్రము రాబోయే రోజుల్లో మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఖచ్చితంగా తొలగిస్తాము, ఖచ్చితంగా మళ్ళీ తల్లి తెలంగాణ విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎందుకంటే వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, ఖచ్చితంగా కూడా మేము రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా ఖచ్చితంగా విగ్రహాన్ని రాజీవ్ మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థాపిస్తామని వాళ్ళు అందరు పేర్కొంటున్నారు. క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.